దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఏది జరిగిద్ది అని నమ్ముతున్నారో అలా మీకు జరుగునుగాక. ఈ వాగ్దానం యొక్క అర్థం అదే. మీరు మనసులో ఏం నమ్ముతున్నారు? జరిగిద్ది అని నమ్ముతున్నారా? జరిగిద్ది అంతే. జరగదు అని నమ్ముతున్నారా? జరగదంతే. మీరేది అనుకుంటున్నారో అది జరగబోతుంది. కనుక ఎప్పుడు మిమ్మల్ని ప్రభు పేరట నేను బ్రతిమాలుకొని చెప్పేది ఏంటంటే, పాజిటివ్గా థింక్ చేయండి, మంచిగానే ఆలోచించండి. చెడు జరిగిద్ది అనుకోవద్దు. ఎప్పుడు మంచి జరిగిద్ది అని అనుకోండి. కష్టంలో ఉండనివ్వండి, ప్రస్తుతం బాధలో ఉండనివ్వండి. దేవుని బిడలు, దేవుని చెంతకొచ్చేవారు, ముఖ్యంగా దేవుణ్ణి సేవించేవారు ఎప్పుడు ఇదే దృక్పథంతో రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 6వ వచనం అంటారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండటం అసాధ్యం. అసలు మనకి విశ్వాసం లేకపోతే దేవునికి నచ్చం మనం. దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా రావాలంట? ఆయన ఉన్న దేవుడనియో, ఆయన్ని వెదికేవారికి ప్రతిఫలం దయచేవాడని నమ్మకంతో రావాలంట. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అలాంటి నమ్మకంతో వస్తే ఖచ్చితంగా విశ్వాసులుగా వచ్చి విశ్వాసంతో ఉన్నవారిని ఆయన ఆదుకుంటాడు. ప్రతిదాన్ని అనుమానిస్తూ జరగదేమో, అవ్వదేమో, తీరదేమో, పరిస్థితి మారదేమో అంటూ ఇలా అనుమానంతో ముందడుగులు వేసేవాళ్ళంటే దేవునికి నచ్చదు, దేవునికి ఇష్టం ఉండదు. అదే ఇక్కడ ఒక శతాధిపతిని గురించి మాట్లాడుతూ మనం విన్నాం. అదేంటంటే, ఒక రోజున ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన మీటింగ్ అప్పుడే అయింది. పాదాభివందనం చేశారు. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నేను శతాధిపతినండి. ఏంటయ్యా నీ సమస్య? నా 100 మందిలో ఒకడు రోగిగా ఉన్నాడండి. వాడు చావసిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీ దగ్గరికి వస్తే వాడు బ్రతుకుతాడనే నమ్మకంతో వచ్చాను అన్నాడు. ఏడువాడు అన్నాడు, తేలేదయ్యా, ఇంటి దగ్గర సీరియస్ కండిషన్ ఉన్నాడు. అయితే పద, ఇంటికి వస్తాను అన్నాడు. మీలాంటి పరిశుద్ధుడు రావటానికి అంత అర్హుణ్ణి నేను కానయ్యా అన్నాడు. అయితే వాడు ఎలాగయ్యా మరో బాగుపడేది? వాణ్ణి నువ్వు తేలేదు, నేను వస్తానంటే నేను అంతటి అర్హత లేనివాణ్ణి అంటున్నావు, మరి వాడు ఎలా బాగుపడేది? వాడు అన్న మాట ఎంత అద్భుతమైందో చూడండి. యేసయ్యా, మీరిక్కడ ఉండి ఒక్క మాట సెలవివ్వండి చాలు. మీరొక్క మాట సెలవిస్తే ఇంటి దగ్గరున్న నా దాసుడు లేచి స్వస్థత పొందుతాడనే నమ్మకం నాకుంది అన్నాడు. ఆశ్చర్యపోయాడండి యేసయ్య ఆ మాటకు. తనతో ఉన్న ఇజ్రాయేలీలందరినీ కలయ చూచి, ఈ ఇజ్రాయేలీల్లో కూడా ఏ రోజు ఇంత నమ్మకం నేను చూడలేదు. వీళ్ళు నాతో తిరుగుతూ నేను చేసే అద్భుతాలన్నీ చూస్తూ వీరు నా సందేశాలన్నీ వింటున్నారు, కానీ ఇంత నమ్మకం వీళ్ళు నేను ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యపోయి అప్పుడు అంటున్నారు, ఓకే ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అన్నారండి. ఆయన ఆ మాట అన్న తర్వాత దేవునికి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటో చెప్పన. అక్కడికి వెళ్ళగానే వాడు లేచి కూర్చున్నాడు దాసుడు. అరే నువ్వు ఎప్పుడు లేచావురా అంటే, సరిగ్గా యేసయ్య అక్కడ చెప్పిన ఆ సమయం, వీడికి ఇంటి దగ్గర లేచిన సమయం రెండు ఒకటే. ఆ గడియలోనే, అంటే యేసయ్య అక్కడ మాట్లాడిన అదే గడియలో ఇంటి దగ్గరున్న దాసుడు స్వస్థత పొందాడు. ప్రియ దైవ జనాంగమా, మీరు నమ్మాలే కానీ ఇప్పుడు మీరేమనుకుంటే అది, ఇప్పటికిప్పుడు చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఒక్కసారి మార్కు శుభవార్తలో చూస్తే అక్కడ ఆయన 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక తండ్రితో అంటున్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
అంటే నువ్వు నమ్మగలిగితే ఏదైనా సాధ్యమేనయ్యా, ఏ పనన్న అయిపోద్దయ్యా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనంలో అక్కడ మరియ మార్తలతో ఆయన అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అంటున్నారు. అంటే నమ్మితే దేవుని మహిమలు చూస్తాం, దేవుని మహిమ కార్యాలు చూస్తాం. ఈ వాగ్దానం వింటున్న మీతో ప్రభు పేరట ఆయన దాసునిగా మీకు బ్రతిమాలుకుంటున్నాను. మీరు నమ్మగలిగితే, యేసయ్యను నమ్మగలిగితే ఆయన మహిమ కార్యాలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో చూస్తారు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరేది నమ్ముతున్నారో ఖచ్చితంగా అదే మీ జీవితంలో జరుగుతుంది. కనుక మంచిగా నమ్మండి, మంచిగా ఆలోచించండి, మంచి కార్యాలు దేవుని దగ్గర నుండి పొందుకోండి. ఈ మంచి వాగ్దానం మనలో ప్రతి ఒక్క వ్యక్తి వినికిల్లో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారిప్పుడు ఏమైతే మనసులో అనుకుంటున్నారో వారు విశ్వసించిన ప్రకారం నిశ్చయంగా వారి జీవితంలో కార్యం జరిగించి వారిని ఆనందపరచండి. మీరు అలా చేస్తున్నందులకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.